పేటలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పాయకరావుపేట మెయిన్ రోడ్ లో టీడీపీ కార్యాలయం వద్ద మండల టీడీపీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పద్దు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు, గర్భిణీ స్త్రీలకు రొట్టె పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు మాట్లాడుతూ, ముందుగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, జనవరి 27 నుంచి జరగబోయే యువశక్తి పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి రేపు రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ అధికారంలోకి రాగానే పరిష్కరించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీను, పెద్దిరెడ్డి పండు, విలియం కేరీ, జూరెడ్డి ప్రసాద్, చిరుకూరి పేరాజు, బోడపాటి శ్రీను, దువ్వు శ్రీనివాస్, లెక్కల గోవింద్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పాయకరపేట ఆఫీసులోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే తెలుగు యువత నాయకులు, అలాగే ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్, అలాగే తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అందరూ నాయకులు కలిసి ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు చేయడం జరుగుతుంది. ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెందాలని, అలాగే రేపు రాబోయే రోజుల్లో 27వ తారీఖు నుంచి ఆయన పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వము దుర్బుద్ధితోటి ఈ పాదయాత్రను అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అలాగే చాలామంది పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా సహకరించి ముందు తీసుకెళ్ళారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకలు ఈరోజు పాయకరపేట మండలంలో చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందికరం. అలాగే 27వ తారీఖుని యోగాలం అనే పేరుతో యువగర్జనకు మొదలైన నారా లోకేష్ బాబు గారికి ఆటంకాలు ఎదురైనా ఏమెదురైనా సరే పాదయాత్ర మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాజీ మంత్రివర్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా ఈ పాయకరపేట నియోజకవర్గంలో పాయకర మండలం పార్టీ ఆఫీసులు మీ అందరం కూడా నాయకులందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు నిండుగా ఇవ్వాలని, మరి ఆయన ఉన్నంత పదవులు చేకూరాలని, రానున్న రోజుల్లో మంచి పదవులను ఆయన రావాలని కోరుకుంటూ ఆయన భగవంతుని కోరుకుంటున్నాం. ఈ నెల 27న జరగబోయే పాదయాత్రని అడ్డుకోవాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. కానీ మా యువత అంతా కూడా ఈ